కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మను దానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యాలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే కానీ బస్సుల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణాధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీని మీద మన కేటీఆర్ గారు అనాలని కాదు, అది మహిళలను గౌరవించే ప్రభుత్వమే మన తెలంగాణ ప్రభుత్వము. మా ముస్తాబాద్ ప్రజలకు మరియు మా మండల ప్రజలకు, ప్రెస్ మిత్రులకు, మా తోటి నాయకులకు, కార్యకర్తలకు ముందస్తుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది పార్టీ తరఫున. అయితే ఏదైతే నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మా నాయకుడైనటువంటి కేటీఆర్ గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీకు ఒకటే లోకమైపోయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ దిష్టి బొమ్మనే అంటుపెట్టుడు, ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చినాక కేటీఆర్ దిష్టి బొమ్మనే అంటుపెట్టుడు. ఒక సిగ్గు ఉండాలి మీకు. ఇక్కడ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలంగాణలో కూడా దాడులు వల్లరులు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? సుభిక్షంగా పాలించండి, పరిపాలించండి, మంచిగా పరిపాలించండి. అంతే తప్ప దాడి చేయడము, అధ్యయనం చేయడం ఏమైనా చేరినా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కావాల్సి ఉంటే మీరు అభివృద్ధిలో ముందుండి అధ్యయని తప్ప అవాకులు చేరాకులు కూడా పేరుతో కూడా మంచిగా ఉండదు బిడ్డ. కబద్దా కాంగ్రెస్ నాయకుల్లారా.